స్టేడియానికి పైకొస్తారా? అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం శ్రీ కోటిరామమూర్తి స్టేడియము ఇంత దీనస్థితి చూసి మేము ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇది జిల్లాకే క్రీడలకు ఇది గుండికాయ లాంటిది, ఒక మణిహారం లాంటిది. ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించినటువంటి ఈ క్రీడా మైదానం ఇలాగా నిరుపయోగంగా ఇంత దీనస్థితిలో ఉండడం చాలా బాధాకరం. తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి
క్రీడల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు దీనికి 13 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకు తట్టడి మట్టి వేయకపోగా ఈ ఉన్న స్టేడియం ని చెడగొట్టి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే దీని మీటింగ్ ని పెట్టి 10 కోట్లు తక్షణ నిధుల కింద మంజూరు చేశామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత సంవత్సర కాలం వరకు తట్టడి మట్టి కూడా వేయలేదు. మళ్ళీ ఈ మధ్య ఒక 3 నెలల కిందట ఇక్కడ వైసీపీ నాయకులు అలాగే ధర్మాన సోదరులు స్థానిక మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు వాళ్ళ అన్నగారితో సహా ఇక్కడ ఒక ఈవెంట్ జరిపి జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి 12 కోట్లు మంజూరయ్యిందని శ్రీకాకుళం ప్రజలకి తప్పుదోవ పట్టించి మభ్య పెట్టడం జరిగింది. 12 కోట్లు మంజూరైతే ఈ 3 నెలల్లో పిడికెడు సిమెంట్ కూడా మీరు ఇక్కడ వేసిన పాపాన పోలేదు. పైకెళ్లి చూసాం రాడ్లు తుప్పు పెట్టాయి, బీర్ బాటిళ్లు అలాగే ఎద్దులు అన్నింటివి మాంసం దుమ్ములు ఎక్కడ చూసినా గాజు పెంకులు. ఇది క్రీడా మైదానం లాగా లేదు, శ్మశాన వాటికలాగా ఉంది. ఇంత దయనీయ స్థితిలో ఉండడానికి కారణం మీరు కనీసం మీకు చీమ కుట్టిన బాధ్యత రాహిత్యమని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు క్రీడలపై చిన్న చూపు, 4.5 సంవత్సరాలు 8 నెలలు మీరు మొద్దు నిద్రపోయి ఇప్పుడు సడన్ గా ఆడుదాం ఆంధ్ర అని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడుతాడు. ఏందిరా భయ్ నువ్వు ఆడేది, ఏంది ఆడేది? పందులు, కుక్కలు, బర్రెలు, గేదెలు, ఎద్దులు ఇవి వస్తున్నాయి మీకు చీఫ్ గెస్ట్లుగా. ఆడడానికి ఎక్కడైనా గ్రౌండ్ ఉందా? లేఅవుట్లో ఆడుకుంటున్నారు. లేఅవుట్లో క్రీడల్లో ఎవరు అక్కడికి వచ్చేది లేదు క్రీడాకారులు. ప్రతి సంవత్సరం రొటీన్ గా మీరు జరిపే క్రీడల సంగతి ఏంటి జరిగింది? కనీసం పీఈటీలకు కానీ పీడీలకు కానీ సరిపడా నిధులు మీరు ఇవ్వక వాళ్ళు భిక్షమెత్తుకొని భోజనాలు పెట్టుకొని క్రీడాకారులకి మా అన్న క్యాంటీన్లో వచ్చి భోజనాలు చేసే పరిస్థితి. మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా, ఈ క్రీడల మంత్రి రోజమ్మకు అడుగుతున్నా. నువ్వు ఇచ్చిన ఈ బ్యాట్లు చేత్తో పట్టుకుని అంటే పిడ్లు ఇరిగిపోయిన పరిస్థితి. నాణ్యత లేని పరికరాలు ఇచ్చి దొంగ నాటకాలు ఆడి ఎలక్షన్ ముందు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మీరు లబ్ధి పొందడానికి చూస్తున్నారే తప్ప మీకు క్రీడలపై చిత్తశుద్ధి లేదు. మీరు చెప్పే ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారులు ఈ 4 రోజులకే వచ్చేస్తారా? ఈ 4 సంవత్సరాలు 8 నెలలు మీరు మొద్దు నిద్రపోయి 4 రోజుల్లో మీ క్రీడాకారులు ఎలాగొస్తారండి? మీరు ఏం పని చేశారు? ఇలాంటి స్టేడియంనే మీరు కనీసం పట్టించుకోలేదంటే మీకేం బాధ్యత ఉంది? ఎప్పటికైనా మీకు చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఈ 2 నెలల్లో స్టేడియం పనులు తక్షణమే ప్రారంభించి పూర్తి చేయండి. మీరు పాలాభిషేకం ఎందుకు చేశారని నేను అడుగుతున్నా. 12 కోట్లు వచ్చాయన్నారు ప్రజల సాక్షిగా శ్రీకాకుళం నడిబొడ్లో ఈ స్టేడియం మధ్యలో మీరు పెట్టారు ఈవెంట్. దానిపైన నేను అడుగుతున్నా ఈ స్థానిక మంత్రి ధర్మాన ప్రసాదరావు గారికి, మీరు ప్రజలకు మభ్య పెట్టడానిక ఏవి నీ 12 కోట్లు? పాలాభిషేకం చేశావే, 12 కోట్లు మంజూరైతే పనులు ఎందుకు ప్రారంభించలేదు? మీ మాట ఎవడు నమ్మట్లేదా? ఉన్న కాంట్రాక్టర్ డబ్బులు పాతవే చెల్లించకుండా మీరు ఇక్కడ సంబరాలు జరిపి ఎవడికి తప్పుదోవ పట్టించడానికి? జనాలు అంతా గమనిస్తున్నారు, మీ దొంగ నాటకాలని నమ్మే పరిస్థితిలో లేరు. ఇది చేయని పరిస్థితిలో మీకు దిక్కులేదా చెప్పండి? మేము కాంపౌండ్ వాళ్ళు తలో పైసా వేసుకొని కట్టుకుంటాం, మాకు రాసి ఇవ్వండి మాకు కట్టుకుంటాం. మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసి మేము అందరి దగ్గరే చందాలు ఎత్తుకుంటాం. తప్పితే మీరు తప్పుడు ప్రచారాలు చేసి లేనిపోని కళ్ళబొల్లు మాటలు చెప్తే నడవదు. మీ చిత్తశుద్ధి నిరూపించుకొని మీరు పనులు పూర్తి చేయాలి. లేని పక్షంలో మిమ్మల్ని ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటామని మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. మణిహారం లాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కోడిరామ్మూర్తి స్టేడియంని ఇలా నిరుపయోగంగా ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇలా విడిచిపెట్టడం చాలా అత్యంత దారుణం. ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల
8 నెలలు కావస్తున్నప్పటికి కూడా కనీసం తట్టిడి మట్టి కూడా వేసిన పాపాన పోలేదు. పైగా గతంలో అచ్చెన్నాయుడు గారు క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు దీనికి 13 కోట్లు మంజూరు చేస్తే తరువాత ఈ ప్రభుత్వం 2 కోట్లు ఎక్స్ట్రా కలిపి గతంలో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇదే స్టేడియంలో 10 కోట్లు దీనికి తక్షణమే అని మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. తరువాత కూడా సంవత్సరం పాటు ఎటువంటి పనులు జరగలేదు. మళ్ళా రీసెంట్గా ఇక్కడ వైసీపీ నాయకులు ధర్మాన సోదరులు ఇద్దరు కూడా ఇక్కడ ఒక ఈవెంట్ జరిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఎందుకయ్యా అంటే 12 కోట్లు శాంక్షన్ అయింది, డబ్బులు విడుదలయ్యాయని. డబ్బులు విడుదలైతే ఈరోజు పని ఎందుకు మీరు స్టార్ట్ చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా ధర్మాన సోదరులకు. మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజల్ని మబ్బి పెడుతున్నారు, ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని మీరు డ్రామాలు ఆడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు, క్రీడలంటే మీకు ఇది లేదు. తిరిగి ఆడుదామా ఆంధ్ర? ఏంది రాబాయి నువ్వు ఆడేది? ఈ ముఖ్యమంత్రికి నేను అడుగుతాను, ఏంటి నువ్వు ఆడేది? నువ్వు బ్యాట్ పట్టుకొని రోజు అమ్ముతో నువ్వు బాల్ వేస్తే అయిపోద్దా? నీకు ఏం చిత్తశుద్ధి ఉంది? నాణ్యమైన సామాన్లు ఇవ్వలేదు. అక్కడే బ్యాట్లు హ్యాండ్లు ఇరిగిపోయి, బాళ్ళు బద్దలైపోయి, అన్నీ బద్దలైపోయి, ఎక్కడొక్క స్టేడియం లేదు. లేఅవుట్లో ఆడుకుంటున్న పరిస్థితి, స్పాన్సర్స్ లేరు, నీరు తాగడానికి డబ్బులు లేవు, గేదెలు బర్రెలు దొన్నపోతులు ఎద్దులు ఇవి ఆడు శివతాండవం ఇస్తాయి, అక్కడ తాండవం ఇస్తాయి మీ గ్రౌండ్లలో. సిగ్గొండాలి ఈ ప్రభుత్వానికి. ఈ ఆడుదాం ఆంధ్రతోనంట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారులు వెలుక్కి వస్తారట. మరి ప్రతి సంవత్సరం మీరు ఒలింపిక్ పేరుతో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో, గ్రామ స్థాయి నుండి, అలాగే స్కూల్లో పెట్టి, అలాగే జిల్లా స్థాయి పెట్టి, రాష్ట్ర స్థాయి జరుగుతున్న ఆ పోటీలు దేనికి? నీకు చిత్తశుద్ధి ఉంటే దానికి నిధులు కేటాయించు. ఆ జిల్లా స్థాయి క్రీడలప్పుడు భోజనం పెట్టుకోవడానికి దిక్కుతోచని స్థితిలో పీడీలందరూ తలోక చేసి డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకొని గేములు కండక్ట్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర ఎవరితో ఆడుతావు నువ్వు? ఈ 4.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలతో ఆడిన చాలదా? ఈ కోటిరామూర్తి స్టేడియం అంతర్జాతీయంగా ఎంతోమంది క్రీడాకారులకి పేరు తెచ్చిన స్టేడియం ఇది. కోటిరామూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మల్లయోధుడు, అలాగే కర్ణం మల్లేశ్వర్ లాంటి వరల్డ్ ఛాంపియన్షిప్ తెచ్చినటువంటి క్రీడాకారులకు తెచ్చినటువంటి స్టేడియం. అలాంటి స్టేడియంని ఈరోజు మీరు సర్వనాశనం చేసి బీరు శేషాలు, మందు శేషాలు, పందులు, కుక్కలు ఇక్కడ తాండవిస్తున్నాయి. మీకు సిగ్గు లేకుండా మీరు ఇక్కడ పాలాభిషేకం చేసి దొంగ నాటకాలు ఆడుతున్నారు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని. మీకు సిగ్గుంటే, దమ్ము ధైర్యం ఉంటే ఇంకా ఈ 2 నెలల్లో పనులు పూర్తి చేయండి. ఆ 12 కోట్లు మీరు విడుదలయ్యిందని పాలాభిషేకం చేశారు, ఏమయ్యాయి 12 కోట్లని నేను అడుగుతున్నా. లేనిపోని కళ్ళబొల్లి మాటలు కట్టుబెట్టి మీరు ఈ స్టేడియం పనులు కంప్లీట్ చేయండి, లేదా మేము తలో పైసా కలెక్ట్ చేసుకొని కాంపౌండ్ వాల్ కడతాం, మాకు రాసి ఇచ్చేయండి మీకు చేత కాకపోతే అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర అని ప్రజల జీవితాలతో ఆడుకునేది కాకుండా కొత్త నాటకాలు ఆడి సునకానందం పొందుతాడు. ఒక పక్క రోజా, ఒక పక్క ఆవిడ ఎవరండి హెల్త్ మినిస్టర్ విడుదల రజని, వీళ్ళకి సునకానందం పొందుతారు వీళ్ళు. ఈ గేమ్స్ పశువులు పందులు తాండవిస్తున్నాయి, చీఫ్ గెస్ట్లు అవే. మీరు గుర్తుంచుకోండి, ఈ స్టేడియం పనులు ముందు కంప్లీట్ చేయండి అని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం.